మనం అనుకున్నది సాధించడానికి ఇంకా మన గోల్స్ ని రీచ్ అవడానికి మనం ఎఫర్మేషన్స్ ని ఇంకా విజువలైజేషన్ ని ఉపయోగించి మనం ఆకర్షణ సిద్ధాంతాన్ని అప్లై చేస్తాం కానీ చాలా మంది ఈ ఎఫర్మేషన్స్ ని విజువలైజేషన్ ని ఎంత అప్లై చేసినా సరే వారిపై లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అస్సలు పని చేయదు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మీరు మీ మైండ్ కి సరైన సమయంలో సరైన విధంగా మీ ఎఫర్మేషన్స్ ని అందించకపోవటమే దీనికి కారణం మీరు చెప్పే ఎఫర్మేషన్స్ కాని విజువలైజేషన్స్ కాని పర్ఫెక్ట్ గా మీ సబ్ కాన్షియస్ మైండ్ కి చేరాలి అంటే తీటా స్టేట్ లో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది మీరు తీటా స్టేట్ లో ఉన్నప్పుడు మీరు ఏం చెప్పినా సరే మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది దానిని ఖచ్చితంగా రిసీవ్ చేసుకొని తీరుతుంది అందుకనే నిద్రపోయే ముందు ఇంకా నిద్ర లేచిన వెంటనే ఈ ఎఫర్మేషన్స్ ని చెప్పుకోవాలని చెప్తూ ఉంటాం ఎందుకంటే ఈ సమయంలో మీ మైండ్ అనేది తీటా స్టేట్ లో ఉంటుంది అందుకనే మనం ఎక్కువగా ఈ సమయాలను ఎంచుకోవడం జరుగుతుంది అయితే చాలా మందికి ఈ సమయాలలో కూడా వారి యొక్క మైండ్ తీటా స్టేట్ లో ఉండటానికి సహకరించదు అందుకనే ఎవరికైనా సరే ఎలాంటి వారికైనా సరే మీరు చెప్పే ఎఫర్మేషన్స్ కాని విజువలైజేషన్ కాని పర్ఫెక్ట్ గా మీ సబ్ కాన్షియస్ మైండ్ కి అందించడానికి మీ మైండ్ ని తీటా స్టేట్ కి తీసుకురాగలిగే ఒక మంచి పవర్ఫుల్ గైడెడ్ మెడిటేషన్ ని మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం అయితే ఈ మెడిటేషన్ చేసే ముందు మీకు ఏం కావాలనుకుంటున్నారో ఇంకా మీరు ఎలాంటి లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారో వాటిని చాలా సింపుల్ గా ఇంకా చెప్పుకోవడానికి వీలుగా ఉండే విధంగా మీరు ఎఫర్మేషన్స్ ని రాసి పెట్టుకొని వాటిని గైడెడ్ మెడిటేషన్ చేసుకునేటప్పుడు చెప్పుకోవాలి ఇప్పుడు మీరు మీ ఎఫర్మేషన్స్ ని ప్రిపేర్ చేసుకొని మెడిటేషన్ కి సిద్ధమవ్వండి ఈ మెడిటేషన్ ని ప్రతిరోజు నిద్రపోయే ముందు ఇంకా నిద్ర లేచిన వెంటనే చేయాలి ఈ మెడిటేషన్ నిజంగా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అదే విధంగా ఈ మెడిటేషన్ వలన చాలా త్వరగా కూడా మీరు మంచి ఫలితాన్ని పొందడం జరుగుతుంది ఈ గైడెడ్ మెడిటేషన్ ని ఇయర్ ఫోన్స్ ద్వారా వింటూ చేయటం వలన మంచి ఏకాగ్రతని పొందగలుగుతారు ఇక మనం ఈ మెడిటేషన్ ని స్టార్ట్ చేసుకుందాం ముందుగా ధ్యాన ముద్రలో కూర్చొని మీ వెన్నుముకను నిటారుగా ఉంచుకోవాలి మీ బాడీలో ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టాలి చాలా నెమ్మదిగా సున్నితంగా ఆ శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి మరొక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను చాలా సున్నితంగా నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి మరొక దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం మీ గుండె లోతుల్లోకి శ్వాసను తీసుకోవాలి ఆ శ్వాసను నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మీలో జరిగే సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి మీలోనికి శ్వాసను ఎలా తీసుకుంటున్నారు ఎలా విడిచిపెడుతున్నారు శ్వాస మీ లోపలికి ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి రిలాక్స్ రిలాక్స్ మీ వెన్నుముకను చాలా నిటారుగా ఉంచాలి మీ బాడీలో ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి మీలోని ఆలోచనల సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది మీలోని ఆలోచనలు తగ్గుతూ వస్తున్నాయి మరింతగా తగ్గుతూ వస్తున్నాయి
రిలాక్స్ రిలాక్స్ మీ బాడీ అంతటిని కూడా చాలా రిలాక్స్గా ఉంచుకుంటున్నారు. మీ నుదురు భాగంలో ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి. మీ కళ్ళను రిలాక్స్ చేసుకోవాలి. మీ కనుబొమ్మలను రిలాక్స్ చేసుకోవాలి. మీ నుదురు భాగాన్ని రిలాక్స్ చేసుకోవాలి. రిలాక్స్ రిలాక్స్. మీ మైండ్ అంతా పూర్తిగా రిలాక్స్ అయిపోయింది. మీ మైండ్లోని అంత నిశ్శబ్దంగా ఉంది. మీ మైండ్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. మీ లోపల ఒక నిశ్శబ్దం ఆరంభమయ్యింది. రిలాక్స్ రిలాక్స్. ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఉండండి. చాలా హాయిగా అనిపిస్తుంది. మీ మైండ్ అంతా కూడా చాలా తేలిక మారుతూ వస్తుంది. చాలా తేలికగా అనిపిస్తుంది. మీలోని శ్వాస సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. మీలో శ్వాస అనేది చాలా చిన్నదిగా మారుతుంది. మీ బాడీ అంతా కూడా చాలా తేలికగా అయిపోతుంది. చాలా తేలికగా మారుతుంది. చాలా తేలికగా మారుతూ ఉంది. రిలాక్స్. చాలా ప్రశాంతంగా ఉన్నారు. చాలా నిర్మలమైన మనస్సుతో ఉన్నారు. మీలోని ఆలోచన అనేదే లేదు. మీ మైండ్ అంతా కూడా చాలా నిశ్శబ్దంతో ఉంది. చాలా నిశ్శబ్దంతో ఉంది. మీ నుదురు భాగంలో ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి. మీ వెన్నుముకను నిటారుగా ఉంచి మీ నుదురు భాగాన్ని రిలాక్స్ చేసుకుంటూ మీ కళ్ళను రిలాక్స్ చేసుకుంటూ ఉండాలి. రిలాక్స్. ఇప్పుడు మీ ఎఫర్మేషన్స్ని చెప్పుకోవటానికి సిద్ధమవుతున్నారు. మీరు చెప్పే ఎఫర్మేషన్స్ అనేవి మీ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎఫర్మేషన్స్ని చెప్పుకోండి. మీరు చెప్పే ఎఫర్మేషన్స్ని ఇంకా విజువలైజేషన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. మీ మైండ్లో మీరు చెప్పే ఎఫర్మేషన్ మాత్రమే మీ సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. మరొకసారి మీ ఎఫర్మేషన్స్ని, మీరు ప్రిపేర్ చేసుకున్న ఎఫర్మేషన్స్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలియచేయండి. దృఢమైన నమ్మకంతో మీ ఎఫర్మేషన్స్ని తెలియచేయండి. అది ఖచ్చితంగా నెరవేరడానికి మీకు సహకరిస్తుంది. మరొకసారి
మీ ఎఫర్మేషన్స్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలియచేయండి. పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో మీ ఎఫర్మేషన్స్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలియచేస్తున్నారు. మీరు చెప్పిన ఎఫర్మేషన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. కేవలం మీ ఎఫర్మేషన్స్ని మాత్రమే మీ సబ్కాన్షియస్ మైండ్లోకి చేరుతున్నాయి. మీ మైండ్లో మీ ఎఫర్మేషన్స్ మాత్రమే మెదులుతున్నాయి. మరొకసారి మీరు చెప్పుకున్న ఎఫర్మేషన్స్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండండి. మీ సబ్కాన్షియస్ మైండ్పై నమ్మకాన్ని ఉంచండి. నేను చెప్పిన ఈ ఎఫర్మేషన్స్ని నా సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. నేను చెప్పిన ఈ ఎఫర్మేషన్స్ని నా సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది అని మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పుకోండి. వాటిని అతి త్వరలోనే ఆచరణలోకి తీసుకొస్తుంది అని మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలియచేయండి. నేను చెప్పుకున్న ఈ ఎఫర్మేషన్స్ని నా సబ్కాన్షియస్ మైండ్ అతి త్వరలోనే ఆచరణలోకి తీసుకొస్తుంది. నేను అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా నా సబ్కాన్షియస్ మైండ్ నెరవేర్చి తీరుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ విశ్వం యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ నాకు అందుతాయని నేను నమ్ముతున్నాను. ఈ విశ్వం యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు నాకు అందుతాయని నేను నమ్ముతున్నాను అని ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ నెమ్మదిగా మీ చేతులు రెండూ జోడించి ఈ విశ్వానికి నమస్కరిస్తూ కృతజ్ఞతలను తెలియచేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.